ఈరోజు ఏలూరులో జరిగే బహిరంగ సభతో రెండో విడత వారాహియాత్ర ప్రారంభం కానుంది. ఏలూరు బైపాస్లోని క్రాంతి కళ్యాణ మండపం వద్ద నుంచి వారాహిలో ర్యాలీగా సత్రంపాడు, సిఆర్ రెడ్డి కాలేజ్, ఫైర్ స్టేషన్, శ్రీనివాస థియేటర్, ఆదివారపుపేట, రిల్లీ కాలనీ మొదలగు ప్రాంతాల మీదుగా పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ సెంటర్కు చేరుకునుంది. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రవణ్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే అన్ని అనుమతులు తీసుకున్నామని, యాత్రను సూపర్ సక్సెస్ చేస్తామంటూ ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రెండో విడత వారాహి యాత్ర ఏలూరు నుంచి ప్రారంభించున్నాను. మధ్యాహ్నం ఏలూరు చేరుకున్న జనసేన సాయంత్రం ఏలూరులో బహిరంగ సభ ద్వారా వారాహి యాత్ర అనేది ప్రారంభమవుతుంది. అంటే 9వ తారీఖు ఇక్కడ సభ అయిపోయిన తర్వాత 9 ఇక్కడే బస చేస్తారు, 10వ తారీఖు కూడా ఇక్కడే ఉంటారు, 11వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా ఉంటారు ఇక్కడే. ఏలూరు అదే రకంగా దెందులూరు ఒంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడా సమావేశం, కార్యకర్తలతో నాయకులతో కూడా సమావేశం అవుతారు. అనంతరం తాడిపల్లి ఉంటారు. కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు వస్తారు. ఎలా ఏర్పాటు జరుగుతున్నాయి అనేది ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు గారు ఉన్నారు, ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వారాహి మొదటి విడత సూపర్ సక్సెస్ అయింది, రెండో విడత ఇక్కడ మన ఏలూరు నుంచి ప్రారంభం కాని నేపథ్యంలో మీరు దీనికోసం ఎటువంటి వ్యూహాలు రూపొందించారు, ఎటువంటి సభ సక్సెస్ కోసం ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు? ఇది మొదటి విడత తూర్పుగోదావరి జిల్లా అయింది, రెండో విడత మరి ఏలూరు నుంచే ప్రారంభం అవుతా ఉంది. ఉదయం 10 గంటలకి మంగళగిరి నుంచి బయలుదేరి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రావడం జరుగుతుంది. ఇక్కడికి వస్తే 11, 11:30 సమయం పడుద్ది. మరి క్రాంతి ఫంక్షన్ హాల్లో బస్ సైడ్ అవుతుంది. సాయంత్రం 5 గంటలకి ఏలూరు పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ సర్కిల్ దగ్గర 5 గంటలకి బహిరంగ సభ మొదలవుద్ది. దానికి సాయంత్రం క్రాంతి కళ్యాణ మండపం నుంచి పవన్ కళ్యాణ్ గారు ర్యాలీగా ఆ యొక్క సభ వద్దకు రావటం, దీనికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ప్రజలకు ఏ విధమైనటువంటి అసౌకర్యం జరగకుండా, మరి ఎందుకంటే పరిసర ప్రాంతాలు ఏలూరు నియోజకవర్గం కానివ్వండి, చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి అభిమానులు, కార్యకర్తలు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లక్షల సంఖ్యలో వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక, అది పాత బస్ స్టాండ్ సెంటర్ అనేది ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ ఒక బహిరంగ సభ అనేది వారాహి వెహికల్ ద్వారా జరిగేటువంటి బహిరంగ సభ కనుక, చుట్టుగా ఇటువైపు 5 రోడ్లు సెంటర్, అది మొత్తం 4 రోడ్లు సెంటర్, దానికి 2 వంతులు ఉంటాయి. అందుకని ఏంటంటే అక్కడ జన ప్రజలకు కావలసినటువంటి సౌకర్యంగా అక్కడ స్థలం కూడా సరిపోయింది. సంబంధించి అక్కడ ఏదైతే క్రాంతి కళ్యాణపురం దగ్గర నుంచి ర్యాలీ ఉందో బహిరంగ సభ వరకు, అది రూట్ మ్యాప్ ఎట్టి వచ్చే అవకాశం? అది ర్యాలీ క్రాంతి కళ్యాణ మండపం నుంచి గ్రీన్ సిటీ ఎదురుగా ఉన్నటువంటి రోడ్ల నుంచి వచ్చి శాంతినగర్ మెయిన్ రోడ్డు మీదుగా, సిఆర్ రెడ్డి కాలేజీ మీదుగా, ఫైర్ స్టేషన్ మీదుగా, డిసిసిబి బ్యాంక్ శ్రీనివాస రోడ్డు, శ్రీనివాస థియేటర్ రోడ్డు నుంచి పోర్పేట రైల్వే స్టేషన్ మీదుగా, రెల్లిపేట మీదుగా వచ్చి నూకాలమ్మ టెంపుల్ టచ్ చేసుకుని ఆదర్పేట మార్కెట్ మీదుగా, ఏఎస్ఆర్ స్టేడియం మీదుగా, పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఎక్కుద్ది, మీటింగ్ స్థలానికి చేరుకుంటుంది. ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగి ఓటు యొక్క విలువని, ఓటు హక్కుని ఏ విధంగా వినియోగించుకోవాలి, ప్రజల చైతన్యం, ప్రజల డబ్బుకి ఒక ట్రస్టీగా ఉండవలసినటువంటి ముఖ్యమంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్స్ కానీ, కానీ వాళ్ళు ఏదో సొంత జాగిరిలాగా ఈ రోజున అవినీతిమయం చేసి దోపిడీ లూటీ చేస్తూ ఉన్నారు, ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు, అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. అది పోలీస్ వ్యవస్థ కానివ్వండి, లేదా రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, లేదా వైద్య ఆరోగ్య శాఖ వ్యవస్థ కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, లేదా పంచాయతీరాజులు కానివ్వండి, ఆర్ఎన్బిలు కానివ్వండి, ఏ ఒక్క వ్యవస్థ కూడా ఈ రోజున పనిచేసేటువంటి పరిస్థితి లేదు. మొత్తం వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఈ పరిస్థితిలో మనల్ని మనం కాపాడుకోవాలంటే చైతన్యంతో ముందుకు నడవాలి. మన ఆస్తుల్ని, మనం కడుతున్నటువంటి ట్యాక్సీలు, మనం కడుతున్నటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా అభివృద్ధి రూపంలో ప్రజలకు అందాలంటే ప్రజల చైతన్యంతో ఆలోచన చేయాలి. సరైనటువంటి నాయకత్వాన్ని, సరైనటువంటి పార్టీని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత కానివ్వండి. ఆ సమయం కానీ ఆసన్నమైంది. సాయంత్రం 5 గంటలకి ప్రారంభమయ్యేటువంటి వారాహి మరి బహిరంగ సభ చాలా విజయవంతంగా లక్షల్లో జనం వచ్చి చాలా విజయవంతంగా మరి ఏలూరు అభివృద్ధికి నోచుకోలేనటువంటి ఏలూరు ఒక విషయంలో కానీ, ఇక్కడ ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఏ రకంగా ప్రజలకు దూరంగా ఉండి ప్రజల్ని పట్టించుకోకుండా గాల్లో తిరుగుతున్నటువంటి ఎమ్మెల్యే గురించి కూడా విషయాలన్నీ కూడా రేపు వస్తాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అవినీతి మీద అన్ని విషయాల్లో కూడా వస్తాయి. రెండో విడత ఏలూరులో ప్రారంభమయ్యే వారాహి సభకు సంబంధించి
ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మొదటి విడత ఏ రకంగా సక్సెస్ అయింది, దాన్ని మించి సక్సెస్ అయ్యేందుకు జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏలూరు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కెమెరామెన్ ఆర్కేతో రాంబాబు, సీవీఆర్ న్యూస్. జనసేన అధినేత